హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆరోగ్య కుటుంబ సంక్షేమంపై సమీక్ష చేసిన జగన్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు 6 సూత్రాలతో ముందుకు వెళ్ళాలి అనుకున్నారు. నవంబర్ 1 నుండి చెన్నై, హైదరాబాద్, బెంగళూరులోని 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించనున్నట్లు సీఎం తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న వారికి కోలుకున్నంత వరకు నెలకు 5,000 రూపాయలు లేదా రోజుకి 225 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు ఒకే రోజు 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు, మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, శానిటేషన్ కార్మికులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం 3 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. నవంబర్ 1 నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో గుండె జబ్బులు, ప్లాస్టిక్ సర్జరీ, రేడియేషన్ లాంటి సేవల్ని పొందడానికి వైసీపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తోంది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ఈ సాయం అమల్లోకి వస్తుంది. ఇక ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని 6,500 రూపాయల నుండి 16,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన జీతాలు 2020 జనవరి 1 నుండి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ చోటు కల్పించనున్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో డబ్బు కోసం వేచి చూసే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.